ஓம் மகாகணாதிபதயே நமஹ. ஓம் குருப்பியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வர ஸ்வரூபமைனటువంటి జ్యోతిషా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ యొక్క అంటే అమ్మవారి స్వరూపమైనటువంటి ఈ యొక్క లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలను మనం ఒక్కొక్క నామాన్ని ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ యొక్క నామాల్లో 964, 965, 965 నామాల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆఖరి ఎపిసోడ్లో మనం సమాత్మిక వరకు చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ 964 నామం కనుక తీసుకున్నట్లయితే బందూక కుసుమ ప్రఖ్య అంటే ఏమిటి? అంటే బందూక కుసుమములు ఇవి వంగదేశంలో ఎక్కువగా ప్రసిద్ధట. అయితే బందూక పుష్పముల కాంతితో ప్రకాశించునది అని అర్థం. దీని అర్థం బందూక కుష్మములు ఎలా ఉంటాయంటే మందారపు పుష్పాలలాగే ఎర్రగా ఉంటాయట అవి. ఆ కుష్మములతో ప్రకాశించునది అమ్మవారు. అయితే ఈ ఎర్రధనంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఎర్రధనం ప్రేమకు ప్రతీక, ఉత్సాహానికి ప్రతీక, శక్తికి ప్రతీక ఎర్రధనం. అందుకే చూడండి, ఎప్పుడైనా ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్నప్పుడు చూడండి, ఎప్పుడైనా ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది ఎరుపులో, ఎనర్జెటిక్గా ఉంటుంది ఎరుపు. ఉత్సాహానికి, ఎనర్జెటిక్కి, ప్రేమకి వీటికి ప్రతీక. అందుకే ఎర్రటి పుష్పాలతో గనక అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారికి ప్రీతి అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఏమిటంటే ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేస్తే ప్రీతి ఏమిటి? అమ్మవారికి అన్ని రంగులు ఒకటే కదా, ఒక రంగు మీద ఇష్టం లేనట్ట అంటే ఇది ప్రీతి అంటే అది ఇష్టం లేనట్ట అంటే కాదు. మీరు చూడండి, మీకు విషయం చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక వ్యక్తి మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి ఒక ఆఫీస్లో ఒక అబ్బాయిని చూస్తే అందరూ మెచ్చుకుంటారా? లేకపోతే డల్గా అసలు ఏ పని చెప్పినా స్లోగా చేసామని మెచ్చుకుంటారా? అంటే ఉత్సాహంగా, ఆనందంగా, హ్యాపీగా వర్క్ చేసే వాళ్ళని మనం మెచ్చుకుంటాం, మనం ఏదైనా పని చెప్పినా కూడా. కానీ ఆనందంగా లేకుండా నిరుత్సాహంగా ఉంటూ ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటూ ఉన్న వ్యక్తిని మనం మెచ్చుకోము. అలాగే ఈ పుష్పాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఈ ఎర్రధనానికి ఉన్న గొప్పతనం ఇవన్నీ మనలో ఉండాలని అమ్మవారు అర్థం. అంటే ఏమిటి? మనలో ఆ ఉత్సాహం కానీ, మన ప్రేమ గుణం కానీ, ఆ ఉత్సాహ సంబంధంగా ఉండాలి, అది అమ్మవారికి ఇష్టము అని కూడా అర్థం ఇక్కడ. అయితే బందూక కుసుమ ప్రఖ్య, ఇక్కడ ఈ కుసుమములతో అమ్మవారు ప్రకాశించున్నది, ప్రకాశిస్తుంది. అంటే అమ్మవారు అంటే ఎవరో కాదు, మనలోనే అమ్మవారు ఉంది. అంతే కదా శాస్త్రం ఏం చెప్తుంది? మనకి చాలాసార్లు మనం అనుకున్నాం అమ్మవారు లోపల ఎక్కడుంది, ఏ ఏ రూపాల్లో ఉంది, ఏ ఏ మనకి షట్చక్రాలు, ఏ పెటల్స్ తన మరొక రూపాల్లో ఎక్కడుంది ఏమిటని. అంటే ఏమిటి? అమ్మవారు అలా ప్రకాశిస్తుందంటే మనం కూడా ఆ రకంగా ప్రకాశిస్తూ ఉండాలి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకుంటూ బాల తర్వాత నామంగానే తీసుకున్నట్లయితే 965 నామం బాల. అంటే బాలారూపమును ఉండునది అని అర్థం. బాలా త్రిపుర సుందరి అంటూ ఉంటారు చూసారా. సో బాల అనగా కుమారి అని అర్థము, బాలిక అనగా రూపమును ఉండునది, బాలా లీలలు కలిగి ఉండునది శ్రీ బాలా త్రిపుర సుందరి. శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుని రూపమును దాల్చినట్టుగా, అంటే మహావిష్ణువు బాలకృష్ణుడి రూపాన్ని దాల్చాడుగా చిన్నపిల్లవాడుగా ఎలా అయితే తిరిగాడో అదేవిధంగా ఆ లలిత అమ్మవారు మరొక రూపం బాలా త్రిపుర సుందరి రూపంలో చిన్నపిల్లగా వచ్చింది. అమ్మవారే మరొక రూపం బాలా త్రిపుర సుందరి అంటే మరొకటేమి కాదు ఇక్కడ. అయితే ఇక్కడ దాని తర్వాత నామంగా తీసుకున్నట్లయితే లీలా వినోదిని. మనం ఏదైనా ఒక విషయం జరిగితే ఓ బాధపడిపోతూ ఉంటాం. ఇదంతా ఈ బాధ ఎప్పుడు పోతుందంటే మనకి ఇదంతా అమ్మవారి లీల అని అనుకున్నప్పుడు పోతుంది. మనం చూడండి, ఏదైనా ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఆ సినిమాలో పొద్దున్నే హీరో నిద్రలేచాడు, చక్కగా బ్రష్ చేసుకున్నాడు, డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు, ఆఫీస్లో పనిచేశాడు, జాబ్ చేసుకున్నాడు, మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకుని తిన్నాడు, మళ్ళీ సాయంత్రం వరకు జాబ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు చక్కగా.
మళ్ళీ ఇంట్లో భార్య వండి పెట్టింది ఏదో తిన్నాడు, పడుకున్నాడు. రోజు ఇదే చూపిస్తున్నాం సినిమా మొత్తం, 3 గంటలు సేపు సినిమా. ఎవడైనా సినిమాకి వెళ్తాడా? ఏమీ లేదండి ఆ సినిమాలో అంటాం. కానీ మన నిజ లైఫ్లో ఏమనుకుంటామంటే, నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు ఏ ఇబ్బంది రాకూడదు అనుకుంటాం. కానీ సినిమాలో చూసేసరికి, సినిమాలో హీరో ఒక విలన్ ఉండాలని కోరుకుంటాం, పోరాడాలని కోరుకుంటాం, గెలవాలని కోరుకుంటాం, ఒక ఒక డైలాగ్ ఉండాలని కోరుకుంటాం, ఓ 10 మందిని హీరో కొట్టాలని కోరుకుంటాం, ఒక సాంగ్ ఉండాలని కోరుకుంటాం, ఒక మంచి పాట ఉండాలని కోరుకుంటాం, ఒక బాధాకరమైన విషయం నుంచి మళ్ళీ హీరో ఎలా బయటకు వస్తాడు అనుకుంటాం. అంటే ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేస్తాం సినిమాలో. మరి సినిమాలో మాత్రం ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం, మన లైఫ్లో ట్విస్ట్లు వచ్చేసరికి భయపడిపోతాం, ప్రశాంతంగా ఉండాలనుకుంటాం. ఇక్కడ ఏంటంటే, ఇదంతా ఈ జగత్తు మొత్తం అమ్మవారి యొక్క లీల అనేటువంటి విషయాన్ని తెలియక మనం అనవసరంగా బాధపడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇదంతా అమ్మవారి లీల అనుకోండి. మీకు ఏదని జరిగినా కూడా అప్పుడు ఏమవుతుందంటే, అమ్మవారే ఆ యొక్క ఇబ్బందిని తగ్గిస్తుంది. కాబట్టి లీలా వినోదిని ఈ నామం కనుక ఎవరైతే చేస్తారో, ఓం లీలా వినోదిని అని, మన లైఫ్లో జరిగేటువంటివి ఏవైతే మనం తట్టుకోలేనంత బాధలు వస్తున్నప్పటికీ దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఎలా అంటే, మన కర్మను అనుభవించాలి, అది ఎక్కడికి పోదు. కాబట్టి దాని ప్రభావం తగ్గుతుంది, లేదా దాన్ని తట్టుకునే శక్తిని అమ్మవారు ఇస్తుంది. ఈ లీలా వినోదిని అనేటువంటి నామం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆ శక్తి అమ్మవారు ప్రసాదిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలామందికి షష్టమాధిపతి లేదా అష్టమాధిపతి, యయాధిపతి, ఇలాగ తృతీయాధిపతి కలిసి వచ్చేటువంటి మహాదశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క నామం పనికొస్తుంది. శ్రీమాత్రే నమః.